జమీలి ఎన్నికలు జరపడానికి కేంద్రంలో ఉన్న బీజేపీ సమయత్నం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై ఒక అంచనాకు వచ్చిన బీజేపీ ఒక అద్దంకి తొలగించుకుంటూ వెళ్తోంది. నిజానికి కరోనా రాకపోయి ఉంటే ఈ పార్టీకి జమీలి ఎన్నికల వాతావరణం వచ్చేసేది. ముందుగా బీజేపీ అనుకున్న దాని ప్రకారం 2022లో జమీలి ఎన్నికలకు వెళ్లాలని, దానికోసం కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరపాలని, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు అప్పటి వరకు పొడిగించాలని అనుకున్నారు. అయితే కరోనా రావడంతో మొత్తం రివర్స్ అయింది. అయినా బీజేపీ ఈ విషయంలో హడావిడి పడడం లేదు. ఒక ప్లాన్ ప్రకారం ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. రాజ్యాంగ ప్రక్రియలో చేయాల్సిన అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది బీజేపీ. ఇందులో భాగంగా ఇప్పటికే లా కమిషన్ నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. లా కమిషన్ ఇప్పటికే జమీలి ఎన్నికలకు సై అని చెప్పింది. లా కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయం కూడా తీసుకుంది. మెజారిటీ పార్టీలు జమీలి ఎన్నికలకు ఓకే చెప్పేశారు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలకమైన కమిటీ కూడా జమీలి ఎన్నికలపై తన రిపోర్ట్ ఇచ్చింది. వారం రోజుల క్రితం పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా జమీలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని చెప్పింది. జమీలి ఎన్నికలకు ఈ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన రిపోర్ట్ లో అనేక అంశాలు ప్రస్తావించింది. జమీలి ఎన్నికలు మన రాష్ట్రానికి కొత్త కాదని, స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 3 సార్లు జమీలి పద్ధతిలోనే ఎన్నికలు జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో జమీలి ఎన్నికలకు కావలసిన అన్ని రాజ్యాంగ ప్రక్రియలను కేంద్రం ఒక్కొక్కటి ఆమోదించుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారు. ప్రతిసారి ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల ఖజానాకు భారమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకమని అన్నారు. అందుకే జమీలి ఎన్నికలపై చర్చ జరగాలని అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్లోగన్ ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు. ఇక ఎన్నికల కమిషన్ కూడా ఇదే ప్రక్రియలో భాగంగా తన వంతు కూడా సైలెంట్ గా పనిచేసుకుంటూ వెళ్తోంది. ఒక్కో ఎన్నికకు ఒక్కో ఎన్నికల జాబితా కాకుండా మొత్తం అన్ని రకాల ఎన్నికలకు ఒకే ఓటింగ్ లిస్ట్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ హడావిడి అంతా చూస్తుంటే 2023లో జమీలి ఎన్నికలు ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.